దాంతో పాటు అన్న ఇప్పుడు బీఆర్ఎస్కి ప్రధాన బలం బీసీలు. ఈ సందర్భంలో అంటే చాలా వరకు మనం ఎట్లా ఉంటారంటే చాలా కమ్యూనిటీస్ ఇప్పుడు అంటే కొన్ని కమ్యూనిటీస్ ఇప్పటికే బీజేపీ వైపు మళ్ళీ రానున్న రోజుల్లో కూడా ఇక్కడ అధికారంలో లేరు కాబట్టి ఇంకొంచెం మొత్తం బీజేపీకి మళ్ళీ అవకాశాలు అవుతున్నాయి. ఎందుకు బీసీలు దూరం చేసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ పార్టీ, ఒక ఓసీ పార్టీ, ఒక పార్టీ అనే దాన్ని నేను విశ్వసించడం లేదు. అది జరగలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీగా, ప్రజల్లో గుర్తింపు పొందినటువంటి పార్టీ. అది ప్రజల్లో ఇది తెలంగాణ పార్టీ, ఇంటి పార్టీ లాగా ప్రజలు గుర్తించారు. అంటే రాజకీయ అంటే మనం అట్లా చూడదు. రాజకీయాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అనేది నాయకులు రాజకీయ అవసరాల కోసం గెలిపోయినటువంటి, ఓడిపోయినటువంటి కొందరు ఇతర పార్టీలకు పోవడము అనేది అది ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచే ఇతర అది కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, రాజకీయ అవసరాల కోసం పోతున్నటువంటి అంశంగానే చూడాలి తప్ప అదొక సామాజిక కోణంలో చూడాల్సినటువంటిది కాదు. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజల విముక్తి కోసం ఫైట్ చేసిన పార్టీగా ప్రజలకు గుర్తించారు. అది ప్రజలు గుర్తించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పార్టీగానే ఉంటుంది. ఇక రాజకీయ అవసరాల కోసం ఒక్కోసారి రాజకీయ అవసరాల కోసం ఒక్కొక్క నాయకుడు పోతుంటే బీసీ నాయకులు పోయిరాను, ఓసీ నాయకులు పోయిరాను. రాజకీయ అవసరాలు వాళ్ళకి అటుంటే అటుపోతుంటారు. ఇవన్నీ ఏంటంటే అవకాశవాద రాజకీయాలలాగా చూడాల్సినటువంటి, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్లోకి వస్తారు, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీలోకి వస్తారు, బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు. ఇదేంటంటే రాజకీయ అవసరాలు రాజకీయంగా అవకాశవాదంగా చూడాల్సినటువంటి అవసరంగానే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం ఓన్ చేసుకున్నటువంటి పార్టీగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అనేది అది ఎవరిని అడిగిన ఇప్పుడు బయట సమాజంలో, బయట ఇతర రాష్ట్రాలకు పోయినా తెలంగాణ అంటే ఏంటంటే కేసీఆర్ అనేది గుర్తొస్తుంది. జనరల్ మనం ఇతర రాష్ట్రాలకు పోయి ఆడినప్పుడు తెలంగాణ అనేవారు అంటే ఓ కేసీఆర్ స్టేట్, కేసీఆర్ స్టేట్ అని అంటారు అన్నట్టు. ఎందుకంటే ఆ రకమైనటువంటి ముద్ర తెలంగాణ ఉన్నది. ఓకే, ఇది ఈ నేపథ్యంలో మొత్తానికి చూస్తూ ఉన్నాము. ఉన్న గవర్నర్ అందరూ కలిసి వచ్చారు, సీఎం గారిని, ఇదివరకు మాజీ సీఎం ప్రస్తుతం కేసీఆర్ గారు. ఎప్పుడు వస్తుంది మరి ఇప్పుడు సింగిల్గా వస్తుంది, ఎప్పుడు వస్తుందని చెప్పేసి జనం అంటా ఉన్న వెయిట్ చేస్తూ ఉన్నారు కేసీఆర్ కోసం. ప్రెస్ మీట్ ఈ మధ్యకాలంలో ఉండే అవకాశం ఉంటుందా? అది ఎట్లుంటో అదైతే తెలియదు. చెప్పే జనరల్గా కేసీఆర్ గారు అనారోగ్య కారణాలతో ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం మంచిగా అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కావచ్చు, ఇంకా వచ్చి బయటకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడు పెడతారు, ఫిబ్రవరి 1st వీక్లో ఉంటుందా, ఈ నెలాఖరికి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారా, అది ఎప్పుడు ఆ పార్టీ కేసీఆర్ గారు తీసుకునేటువంటి నిర్ణయం మీదనే ఎవరైనా ఎవరికి తెలియనటువంటి అంశం అంటే ప్రజల్లోకి వస్తారు, ప్రజల్లోకి వెళ్తారు అనేది పార్టీ నాయకత్వం చెప్తున్నటువంటిది. ఇట్లాగూ ఎలక్షన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈలోపు కూడా అనారోగ్యం నుంచి బయటపడినటువంటి నేపథ్యంలో ప్రజల ముందుకు ఎప్పుడు వస్తే అప్పుడు మనం చూడాల్సినట్టు అందరూ ఈగర్లీ వెయిటింగ్, రాష్ట్ర ప్రజలందరూ కూడా. దీంతో పాటు అన్న మొత్తానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నెల మీద ఒక్కరోజు కాబట్టి దాదాపు ఇదే దానికి సంబంధించి 420 హామీలు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒకటి తీసుకుని వచ్చింది. అది అబద్ధాలు అని చెప్పేసి లేదు, వచ్చినటువంటి చాలా సంక్షేమ పథకాలకు సంబంధించి తూట్లు కూడా సమాజం చెప్పేసి అసెంబ్లీలో కూడా చెప్తే పరిస్థితి వచ్చింది. ఎట్లా ఉండబోతుంది ఈ ఇద్దరి మధ్యలో రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా ఈ ఇంపాక్ట్ చూపించబోతుంది? పార్లమెంట్ ఎలక్షన్లో ఒకటే, వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఈ ఆర్ గ్యారంటీలు, వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 400 చిల్లర ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాంట్లో ఎంతవరకు సక్సెస్ అవుతారు అనే అంశాన్ని మాత్రం ప్రజల ఎజెండాగా ఉండబోతుంది. అదొక అంశము, ప్లస్ తెలంగాణ సంబంధించినటువంటిని ఎవరు కేంద్రంలో ప్రశ్నించేది, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోకుండా రెండు జాతీయ పార్టీలకే ఇచ్చేటువంటి అంశం అయితే ఉండదు. తెలంగాణ అస్తిత్వము ఇన్ని మూడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం చేసినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి అంశమే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఎజెండాగా ఉండబోతుంది. బీజేపీ మతానికి సంబంధించినటువంటి అంశం బీజేపీ ఎజెండాగా పెట్టబోతుంది. బీజేపీ పార్టీ మతమే ఎజెండాగా పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటుంది. రాముల వారి గుడికి సంబంధించినటువంటిది ఇప్పుడు ఇక్కడ మిగతా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం అధికారంలో ఉన్నటువంటి పార్టీ 3 నెలల కాలంలో
ఏం ఇంప్లిమెంటేషన్ చేసింది, ప్రజలకు ఏ రకంగా ఎన్ని రకాల సహాయం అందించగలిగింది అని వాళ్ళ లోపాల మీద ఎండగడుతూ తెలంగాణ గళాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని నిలుపుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీది అనేది బీఆర్ఎస్. ఇక కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, మేము వచ్చాము, మేము వచ్చి ఇది ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇది ఇంప్లిమెంటేషన్ చేసాం అంటే 100 రోజుల్లో అప్పటివరకు మార్చి వరకు ఎంతవరకు ఎన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే అది అది ఎలక్షన్లో చెప్పుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశాలే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మూడు అంశాలు ప్రభావితం చేస్తాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి అది ఎవరు చెప్పలేనటువంటి, ఒక్కొక్క పార్టీకి ఒక సందర్భం, ప్రతి ఎలక్షన్ ఎలక్షన్కు తేడా ఉంటుంది, ప్రతి ఎలక్షన్, ప్రతి బై ఎలక్షన్, ప్రతి ఎలక్షన్కి తేడా ఉంటుంది. ఏ మాత్రం వీళ్ళు ఇంప్లిమెంటేషన్ ఈ తేడా వచ్చినా ఫలితాలు వేరే రకంగా ఉంటాయి. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఎవరు ఇప్పుడు చెప్పలేనటువంటి అంశం కాదు. ప్రజల్లో ఒక చర్చ, మొన్న జరిగినటువంటి ఎన్నికలకి ఇప్పటికీ ఒక 15% వరకు రకమైనటువంటి చర్చ మాత్రం, అంత సానుకూలంగా మాత్రం ప్రభుత్వం వైపు చర్చ జరగటం లేదు. అది ఏ రకంగా టర్న్ అవుతుంది ఇంకా 3 నెలల కాలంలో అది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, దాదాపుగా ఫైనల్ క్వశ్చన్ అన్నప్పుడు నేను ఈ మధ్యకాలంలో నేను బాగా విన్నటువంటి ఒక వైరల్ ఏంటంటే ఇటల రాజేంద్ర తన వర్గంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు, ఎంతవరకు నిజం? అది చర్చ జరుగుతుంది. ఈటల రాజేందరే లీక్ ఇప్పించి, ఎందుకంటే ఈటల రాజేందర్ ఏం చేస్తున్నారంటే కరీంనగర్ ఎంపీ సీట్ అడుగుతున్నారు, అక్కడ బండి సంజయ్ ఉన్నటువంటిది, లేదా మల్కాజ్గిరి ఎంపీ సీట్ అడుగుతుండ్రు అన్నది మనకు వస్తున్నటువంటి చూస్తున్నటువంటి వార్తలు, బయట జరుగుతున్నటువంటి చర్చ. ఈ రెండు చోట్ల కనుక సాధ్యం కాకపోతే కాంగ్రెస్ పార్టీలోకి పోతాను లీక్ ఇప్పించినట్టు కనిపిస్తుంది. పోతే కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యంలో కరీంనగర్లో నాకు అవకాశం ఎక్కువ ఉంటుంది గెలుపు కోసము అనే ఒక అంచనాతోటి ఈటల రాజేందర్ ఉండి రెండు పడవల మీద కాలేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకటి బీజేపీలో ఉంటే నాకు కరీంనగర్ సీటు గట్టిగా పట్టుబడుతున్నాడు, లేదా మల్కాజ్గిరి ఇవ్వాలనేది, లేదనుకో కరీంనగరే నాకు సొంత ప్లేస్ చేయబట్టి కరీంనగర్ని హుజూరాబాద్ ఉంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇస్తుంది ఎంపీగా అక్కడి నుంచి చేస్తా అనే ఒక అంచనా ఉన్నటువంటి, ప్లస్ మళ్ళీ ఆయనకు ఈ బీజేపీగా మతం ఉన్మాదం ఎప్పుడు ఇక తెలంగాణలో జరిగేది కాదు పోయేది కాదు, ఈ మత పార్టీ ఇది ఉంటే మా నాకు ఎప్పుడు ఇబ్బందికరమైనటువంటి, నేను వచ్చిన ఆయన వచ్చిన భావజాలం, వామపక్ష భావజాలం నుంచి నాయకునిగా ఎదిగినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఈ మత రాజకీయాలు ఎప్పటికీ చెల్లవు, చెల్లినా అంతో ఇంత ఏడన్న పొక్క పడేదే ఉంటుంది అనే అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఇటే మొగ్గుతున్నాడు లీగ్ పార్టీ, ఆయనే లీక్ ఇప్పించినట్టు కనిపిస్తుంది. నేను పార్టీ మారుతున్నా అనేది మాత్రం అక్కడి నుంచే లీక్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. టోటల్గా అయితే ఇట్లాంటి నిజాలు అయితే లేకపోవచ్చు అంటారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించిన దాంట్లో వర్గపోరు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈటల రాజేందర్ లాంటి ఒక నేతలు వస్తే ఆయన కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉండకపోయేదా? కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఎప్పుడు ఉంటేనే ఉంటుంది, ఉండదని కాదు, అది వచ్చినంత మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళు పాతోళ్ళు ఏడనే ఇచ్చేటువంటి అది ఒక రేవంత్ రెడ్డికే సాధ్యమైంది. కానీ గతంలో ఎప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ అంటే వీళ్ళు అంత వీక్గా ఉన్నారు, ఒరిజినల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకత్వం చాలా వీక్గా ఉన్నట్టే కనిపించినట్టుండి. లేకపోతే వేరే పార్టీ నుంచి వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి ప్రెసిడెంట్ అయ్యి సీఎంగా ఉండడం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇక్కడ ఉన్న నాయకత్వం యొక్క లోపంగానే చూడాల్సినటువంటి అవసరం, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి కల్చర్ లేదు. అసలు ఇమీడియట్గా వచ్చిన 5 ఏళ్ళకి 6 ఏళ్ళకే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో అయినటువంటి సందర్భాలు అసలు లేవు, చాలా తక్కువ దేశంలో అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇటల రాజేంద్ర వస్తే ఇంకో నాయకుని లాగానే ఉంటారు తప్ప, ప్లస్ ఆల్రెడీ ఇప్పుడు ఏంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎస్టాబ్లిష్ అయిపోతున్నట్టు కనిపిస్తుంటుంది కదా నాయకత్వం, సీఎం పోస్ట్ పవర్ ఉండేసరికి ఆయన అధికారంలో ఇక మిగతా వాళ్ళు కూడా ఓ నిన్న అన్నాడు దాకా హోంగార్డ్లమా అన్నటువంటి నాయకులే సరెండర్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంటుంది. అట్లుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇక వర్గపోరు. ఈ వర్గపోరు ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బయటపడుతుంది ఆ వర్గపోరు ఎట్లుంటుంది ఏంటి అనేది. ఇవి పార్లమెంట్ ఎన్నికల వరకు ఎందుకంటే పార్టీ హైకమాండ్ నిరంతరం అబ్జర్వేషన్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక డిసిప్లిన్గా ఉన్నట్టు మాత్రం కాంగ్రెస్ పార్టీ నటిస్తున్నారు, తెలిసిపోతున్నారు కాదు, కాంగ్రెస్ పార్టీలో అదొక యాక్టింగ్ లాగా నడుస్తున్నది. అది పార్లమెంట్ ఎన్నికల వరకు అట్నే ఉంటుంది, కంటిన్యూ అవుతుంది.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొన్ని అప్పుడు ఉంటుంది వాళ్ళకి సంబంధించినటువంటి పనులు కాకపోవడము, కొంతమందికి పనులు అయితే కొంతమంది సీఎం ఎన్ని ఎంత ఎవరికి ఎంతమందికి ఎన్ని పనులు చేస్తాడు అనేది అప్పుడు ఆ పనులలో వస్తున్న, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మనం అన్నిటికీ ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాం చూసినాం కదా, తెలంగాణ ఉద్యమం అంత సివియర్ ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అప్పుడు ఉన్నటువంటి సీఎంలను గట్టిగా ఎదిరించి బయటకు వచ్చి రాజీనామా చేసే అటువంటి సిచ్యువేషన్ కనిపించలే. ఎప్పటికప్పుడు వాళ్ళు సీఎంలు ఏదో ఒకటి మాట్లాడుతుండడం ఇదంతా చేస్తున్నటువంటి సిచ్యువేషన్, పదేళ్ళ అధికారంలోకి దూరమైనటువంటి నేపథ్యంలో వీళ్ళకున్నటువంటి పనులు కావచ్చు ఇవన్నీ ముఖ్యమంత్రి ఏ రకంగా చేస్తాడు వాళ్ళ పనులను, వాళ్ళని ఏ రకంగా సాటిస్ఫైడ్ చేస్తారు దాన్ని బట్టి అసమ్మతి వేగం కావచ్చు వేడి కావచ్చు ఎట్లా ఉంటుందో పోతూ పోతుంటే అది ఎక్కువగా బయటపడుతుంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. రైట్ అన్న, చాలా మంచి విషయాలు మాట్లాడారు, నమస్కారం.